ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హీరో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో తనపై నమోదైన కేసు విషయంలో బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 మే 11న నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంలో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఆ సమయంలో శిల్పారవి కానీ అల్లు అర్జున్ తరపున కానీ ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో కేసు నమోదైంది. అల్లు అర్జున్తో పాటు శిల్పారవిపై సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్లో కోరారు. మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. ఇక నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య చిచ్చ పెట్టింది. అభిమానులే కాదు కుటుంబాల మధ్య కూడా గ్యాప్ పెరిగిందని టాక్. ఒకవైపు వైసీపీపై పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ ప్రచారం నిర్వహిస్తే, అటువైపు కన్నెత్తి చూడని బన్నీ వైసీపీ నాయకుడికి ప్రచారం నిర్వహించడం వివాదం రాజుకుంది. అయితే శిల్పారవి తన స్నేహితుడు కాబట్టి ప్రచారానికి వెళ్లినట్టు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినా అంటుకున్న అగ్గి మాత్రం ఆరలేదు. పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు సోషల్ మీడియాలో ప్రత్యర్థులకు పనిచేసేవాడు, మావాడ పరాయివాడే అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డంతో అది అల్లు అర్జున్ ఉద్దేశించి అనే ప్రచారం జరిగింది. ఇక కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు సాయిధరమ్ తేజ్. అలాగే పవన్ సైతం అల్లు అర్జున్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటిస్తే ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని జనసేనాని చేసిన కామెంట్స్ కూడా కాంట్రవర్సీగానే మారాయి. మరోవైపు అల్లు అర్జున్ కూడా తగ్గేదేలా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా నాకిష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా, అది మీ అందరికీ తెలిసిందే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మెగా క్యాంపును ఉద్దేశించి చేసినవే అనే అభిప్రాయం మీడియా వర్గాల్లోనూ నెటిజన్లలోనూ వ్యక్తమైంది.